రామోజీరావు పార్థివ దేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. ఎంతో మంది కొత్తవారిని సినీ రంగానికి పరిచయం చేసి వారి జీవితాలకు బాటలు వేశారని తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించి చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేశారని పేర్కొన్నారు. సినీ రంగంలో అద్భుతాలు సృష్టించిన రామోజీరావు తుదిశ్వాస విడవటం తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి నటులు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, మంచు విష్ణు, రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్, కళ్యాణ్రామ్, తరుణ్, సాయి కుమార్, ఆది, శివాజీ, జగపతి బాబు, బ్రహ్మానందం నివాళులు అర్పించారు. స్వయం కృషితో మహాశక్తిగా ఎదిగి ఎవరికీ తలవంచని మేరు పర్వతం లాంటి రామోజీరావు నేలకొరగటం తీవ్రంగా బాధిస్తోందని ఆయనకు నివాళులర్పించిన తర్వాత చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు గారు నాకు ఎప్పుడు ఒక వ్యక్తిగా అనిపించరు, కనిపించరు. ఆయన ఒక వ్యవస్థగా, ఒక సంస్థగా, ఒక చరిత్రగా నాకు అనిపిస్తుంటారు. ఆయన స్వయం కృషితో ఒక మహాశక్తిగా ఎదిగినటువంటి మేరు పర్వతం, ఎవరికి తలవంచిన మేరు పర్వతం ఈ రోజున నేల కొరిగింది అనేది జీర్ణించుకోలేని సత్యం, మనసు కలిచి వేస్తుంది. రామోజీరావు గారు, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడూ చెప్తుండేవారు. ఆయన నోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని నోటు. వినేటప్పటికీ మేమందరం కూడా దిగ్భ్రాంతిలో ఉన్నాయో. ఒక మంచి వ్యక్తి, ఒక ఆశయంతో ఉన్న ఒక వ్యక్తి, ఒక వ్యవసాయదారుల చిన్న కుటుంబం నుంచి వచ్చి మనిషికి కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన మహావ్యక్తి రామోజీరావు గారు. ఆయన పెట్టిన సంస్థలు కానీ, ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది వరల్డ్ సిటీ చేయాలనేది ఆయన కోరిక. ఆ కోరిక ప్రకారం దీన్ని అంత అద్భుతాన్ని స్టూడియోగా తీర్చిదిద్దారు. అలాంటి మహావ్యక్తి ఒకటే వాళ్ళ తీరని నోటు. ఎంతోమంది సినీ తారలకి అవకాశం ఇచ్చి, ఎంతోమంది దర్శకులకు, ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే బుల్లితెరలో ఎంతోమంది ఆర్టిస్టుని, తిని దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది అంతటా చాలా ఈజీగా చేశారు. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది. యూనివర్సల్ స్టూడియో, డిస్నీ ల్యాండ్ ఇవన్నీ చూసినప్పుడు మన ఇండియాలో ఎప్పుడు చూస్తాం అనుకున్న మాలాంటి వాళ్ళు ఎందరో కలల్ని నిజం చేసిన ఒక గొప్ప వ్యక్తి, ఒక విషనరీ మ్యాన్ రామోజీరావు గారు. అలాంటి రామోజీరావు గారు ఎందుకంటే ఒకప్పుడు కోట్ల మందిలో ఆయన సామాన్యుడు, అలాంటిది ఈరోజు కోట్ల మందికి, అదే కోట్ల మందికి మార్గదర్శకుడు. అందరి గుండెల్లో ఆయన ఉన్నారు, శాశ్వతంగా ఉంటారు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి నిర్మాతలు అశ్వనిదత్, దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, అచ్చిరెడ్డి, దర్శకుడు త్రివిక్రమ్, కృష్ణారెడ్డి, తేజ, శ్రీను వైట్ల, క్రిష్, బోయపాటి శ్రీనివాస్ నివాళులర్పించారు. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రామోజీరావు తిరిగిరాని లోకాలకు వెళ్లినప్పటికీ ఆయన ప్రస్థానం మాత్రం కొనసాగుతుందని రాజమౌళి స్పష్టం చేశారు. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి, ఆయనకి ఇవ్వడం సముచితమని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. ఒక లెజెండ్ ఈరోజు మన ముందు నుంచి వెళ్ళిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే తెలుగు రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చిన పేరు ప్రఖ్యాతులు అలాంటి ఇలాంటివి కాదండి. అది పేపర్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, ఇతర వ్యాపారాల ద్వారా కావచ్చు, ఏదైనా సరే ఆయన పట్టుకున్న ప్రతిదీ దానిలో ఒక విప్లవమే. ఏ బిజినెస్లో చేయబెట్టినా సరే అది అద్భుతాలు సృష్టించి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన పేరు వచ్చేలా చేసిందండి. అలాంటి మనిషి ఈరోజు మన ముందు లేడు. తెలుగు జాతిలో పుట్టిన ఒక సూర్యుడు ఎవరంటే రామోజీరావు గారు. పత్రికల్లో కానీ, సినిమాల్లో కానీ, అసలు వ్యాపారంలో కానీ, హోటల్స్లో కానీ, దేంటైనా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసేవాళ్ళు. నేను రామోజీ ఫిల్మ్, నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం రామోజీరావు గారు. ఆయన వల్లే నేను డైరెక్టర్ అయ్యాను. నా ఫస్ట్ సినిమా చిత్రం ఆయనే ప్రొడ్యూసరు. నా టైంలో నేను చూసిన అతి గొప్ప తెలుగు వాళ్ళు, అతి గొప్ప భారతీయుల్లో ఈయనొకడు.
ఎక్స్ట్రీమ్లీ సాడ్ డే అండి. నాకు పర్సనలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ రామజీరావు గారు. ఎప్పుడైనా ఏ కష్టం ఉన్నాయో గో అండ్ స్పీక్ టు హిమ్, హీ హాజ్ అ సొల్యూషన్. డీపెస్ట్ కండోలెన్సెస్ ఫర్ హిస్ ఫ్యామిలీ. సంగీత దర్శకులు ఇళయరాజా, కోటి, కీరవాణి, సినీ గీత రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, చంద్రబోస్, సినీ కథా రచయిత విజేంద్ర ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు ఎందరికో మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. నేను ఎప్పుడు అంటుంటాను, అలెగ్జాండర్ ది గ్రేట్, రామోజీ ది గ్రేట్ అంటుంటాను. ఎందుకంటే సాధారణ మనిషిగా వచ్చి ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని ఎంతో మందికి ఉపాధిని కల్పించి చలనచిత్ర పరిశ్రమలో నేను రాజు మా బిగినింగ్ స్టేజ్లో ఎన్నో సినిమాలు రామోజీరావు బ్యానర్లో, ఉషా కేర్ బ్యానర్లో ఎన్నో చిత్రాలకి పనిచేశాను. మళ్ళీ ఇటువంటి వ్యక్తులు మళ్ళీ రారు. అందరూ ఏం కూడబెట్టుకున్నావు, ఏం తీసుకుపోయావు అంటారు, కానీ ఆయన ఎంతో మంది అభిమానుల్ని ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని వదిలేసి వెళ్ళారు మన కోసం. సో గ్రేటెస్ట్ మ్యాన్. నాన్నగారి తర్వాత భారతీయగా ఇంకా కొనసాగాలని ముందుకెక్కి నాకు ఆ మైక్ను అందజేసి భారతీయగా ఇంకా సాగుతోంది అంటే దానికి కారణం ఏకైక వ్యక్తి, మహానుభావుడు శ్రీ రామోజీరావు గారు. పెద్ద చెట్టు కూలిపోయిందని చెప్పాలి. ఎంతమందికో నీడగా అండగా ఉన్న ఒక మహావృక్షం పడిపోయింది అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఫాదమ్ ద ఫ్యాక్ట్. యంగ్ ఏజ్లో సైకిల్ మీద వచ్చి ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి మనిషి ఇంత ఎత్తుకు ఎదిగినా కూడా తను మొట్టమొదట ఏ న్యాయాన్ని, ఏ నీతిని నమ్మారో అదే న్యాయం, అదే నీతితో అలాగే 88 సంవత్సరాలు కొనసాగటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఆయన భౌతిక కాయాన్ని చూస్తుంటే ఇంకా ఆయన జీవించి ఉన్నట్టుగానే అనిపించారండి. కళ్ళలో నీళ్లు తిరిగింది. నిజం, ఆయన జీవించే ఉంటారు. ఈ పత్రిక ప్రపంచం ఉన్నాళ్లు జీవించే ఉంటారు. వెండితెరతో పాటు బుల్లితెరకు రామోజీరావు చేసిన సేవల్ని తలుచుకుని సీరియల్ నటీ నటులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఎంతో మందికి జీవనోపాధి కల్పించారని నటి యమున భావోద్వేగానికి గురయ్యారు. ఈరోజు నేను ఇక్కడున్నానంటే రామోజీరావు గారు గొప్ప మనిషి అండి. ఆయన అంటే ఎంత ఇదంటే ఆయన, ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అండి. ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం, టైంకి రావడం, టైంకి వర్క్ చేయడం. మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారమ్మా నాకు చెప్పేవాళ్ళు అనమాట. ఆయన గొప్ప ఒక పవిత్రమైన ఆత్మకి శాంతి జరగాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.